ఒక ఊరిలో ఆనంద్ అనే ఒక వ్యక్తి పొలం పనులు చేసుకుంటూ తన జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు. ఆనంద్ చాలా బుద్ధి కలిగిన తెలివైన వ్యక్తి. ఎలాంటి విషయమైనా సరే చాలా సులువుగా దాన్ని పరిష్కరించేసేవాడు. అందుకని ఆనంద్ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా పేరున్న వ్యక్తి. అలా ఒక రోజు వేరే ఊరి సర్పంచ్ తనకి సహాయం కావాలని అడగడానికి ఆనంద్ దగ్గరికి వస్తాడు. మా ఊరికి ఒక పెద్ద సమస్య వచ్చింది. అయ్యో, ఏమైంది సర్పంచ్ గారు అని అడిగేసరికి, మా ఊరికి ఒక పెద్ద రాక్షసి లాంటి తోడేలు వచ్చింది. అది ఊరికి చాలా నష్టం తెచ్చి పెడుతుంది. దాని సొంత ఆనందం కోసం ఊరిలో ఉన్న పొలాలు ఇంకా ఇల్లులన్నీ కూడా నాశనం చేస్తుంది. ఆ మాట విని ఆనంద్ సర్పంచ్ తో కలిసి వాళ్ళ ఊరికి వెళ్తాడు. అక్కడ జరుగుతున్న సంఘటన చూసి ఆనంద్ అది నమ్మలేకపోతాడు. అలాగే ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోతాడు. ఆనంద్ ఆ తోడేలు దగ్గరికి వెళ్ళి దాన్ని స్పష్టంగా చూసి ఉపాయం కోసం ఆలోచిస్తూ అక్కడ నుంచి వచ్చేస్తాడు. మీ పరిస్థితి చూస్తుంటే నాకు కూడా చాలా బాధగానే ఉంది సర్పంచ్ గారు, కానీ మీకు నేను ఎలా సహాయం చేయగలను? అరే ఆనంద్, ఈ సమస్య నుంచి మమ్మల్ని కేవలం నువ్వే బయటపడేయగలవు. ఎందుకంటే నువ్వు చాలా తెలివైన వాడివి, ఇంకా సమర్థవంతుడివి. దయచేసి మాకు సహాయం చెయ్యి. ఆనంద్ కి అసలు ఏం అర్థం కాదు ఆ తోడేలు సమస్య నుంచి ఆ ఊరిని ఎలా బయటపడేయాలి అని. కాని ఎలా అయినా సరే సహాయం చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం ఆనంద్ ఆ తోడేలుని మళ్ళీ ఒకసారి స్పష్టంగా చూసి వద్దామని ఆ ఊరికి నడుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆనంద్ ఊరిలోకి వస్తాడో ఆ రాక్షసి తోడేలు ఆనంద్ ముందుకు వచ్చి నించుంటుంది. దాన్ని చూసి ఆనంద్, అరే, నువ్వు నా ముందు చిన్న ఎలక పిల్లతో సమానం. నిన్ను ఓడించడం నాకు చిటికల పని. ఎవర్రా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు తెలుసా నీకు? నేను చాలా పెద్ద భూత వైద్యుడిని. ఇప్పటి వరకు నా చేతిలో కొన్ని వందల భూతాలను చంపేశాను తెలుసా? అచ్చా, అలా అయితే నన్ను ఓడించు. ఒకవేళ నువ్వు నన్ను ఓడించావంటే నేను నీకు ఏం కావాలన్నా సరే పూర్తిగా ఇచ్చేస్తాను. అలా అయితే విను, నేను నీకు ఒక పరీక్ష పెడతాను. ఒకవేళ నువ్వు గెలిస్తే ఈ చుట్టుపక్క ఊరి ప్రజలంతా నువ్వు చెప్పినట్టే చేస్తాం. సరే చెప్పు, ఏంటి ఆ పరీక్ష? నేను గెలవకుండా ఉండేది. ఆ మాట విని ఆనంద్ తన జుట్టులో నుంచి ఒక వెంట్రుకని తీసి ఆ రాక్షసి తోడేలుకు ఇస్తూ ఇలా అంటాడు, ఇది తీసుకో. ఒకవేళ నువ్వు ఈ వెంట్రుకని నిటారుగా నించునేలా చేయడంలో నెగ్గినట్టయితే నువ్వు ఈ ఊర్లో ఉండొచ్చు. అలా కాకుండా ఓడిపోతే మాత్రం ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా కనిపించకుండా ఇక్కడి నుంచి పూర్తిగా వెళ్ళిపోవాలి అని ఆనంద్ చెప్పిన తరువాత ఆ తోడేలు చాలా కష్టపడినప్పటికీ ఏం సాధించలేకపోతుంది. అంతటితో ఇంక ఎప్పుడూ కూడా ఆ ఊరికి రాకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఎప్పుడూ కూడా ఆ ఊరికి రాకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఆనంద్ తన తెలివితేటలతో ఆ ఊరిని ఆ రాక్షసి తోడేలు నుంచి కాపాడుతాడు.